హలో, నా పేరు చంద్రశేఖర్ అండి. ఇక్కడ నేను ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. 2009 జూలై 1 జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ ఇప్పటికి 5.5 ఇయర్స్ అబోవ్ అయింది. నేను చేరిన ఒక 3 మంత్స్కే మా మదర్కి జాండిస్ ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలో ఇమీడియట్గా ఇక్కడికి తీసుకొచ్చాను. అదే స్టాఫ్కి తీసుకొస్తే ఇమీడియట్గా మన డాక్టర్స్ అందరూ అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ సోమరాజ్ సార్ చూశారు. చూసేసి అంటే అంతకుముందు మాకు తెలిసిందా కానీ సార్ ముందు చూసి ఈ ట్రీట్మెంట్ చేసి ఒక విత్ ఇన్ ఎ వీక్లో రికవర్ అయ్యి ఫ్రీగా వెళ్ళటం కూడా జరిగింది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రాలేదు. ఇది జరిగి కూడా నియర్ అబౌట్ 5 ఇయర్స్ అవుతుంది జరిగి కూడా మా మదర్కి. తర్వాత రీసెంట్లీగా అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మా మిస్సెస్ వాళ్ళ బావగారు ఉన్నారు. ఆయన దీనిలో వర్క్ మన సర్వే ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తారు. మల్కపేటలో ఉన్న కార్పొరేట్ ఆఫీసులు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. బట్ వాళ్ళు ఇమీడియట్గా స్టంట్స్ వేయాలి, అంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసినప్పటికీ ఆయన సడన్గా నేను గుర్తొచ్చి నాకు ఫోన్ చేశారు. వెంబడే సార్కి చెప్పాను, సోమరాజ్ సార్ గారికి. అయితే అదేమీ ఉండకపోతే ఒకసారి మనకి ఏమైనా రిపోర్ట్ ఏమైనా తెలిస్తే బాగుండు, ఒకసారి రిపోర్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఇమీడియట్గా వాళ్ళు ఒక స్కాన్ చేసి నాకు కాపీ పంపించారు. అది చూపించాను సార్కి. చూపిస్తే దీనికి అంత నెస్టీ లేదు, బట్ లేకపోతే డిశ్చార్జ్ అయ్యి వాళ్ళని ఒకసారి రమ్మనండి మన దగ్గరికి, మనం ఇక్కడ చూపిస్తే బాగుంటుంది అని చెప్పాను. ఇమీడియట్గా మా వాళ్ళకి చెప్పాను. రాజీవ్మీనన్ సార్ చూసి, ఏమీ లేదండి, జస్ట్ ఈ ట్యాబ్లెట్ వాడండి. అంటే ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది, మెడిసిన్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు, ఒకే ఒక ట్యాబ్లెట్ ఇది రెగ్యులర్గా వాడండి అని చెప్పారు. మరి అక్కడ చేస్తారన్న 3 స్టెంట్లకిను ఇక్కడ ఇచ్చిన ఒక ట్యాబ్లెట్కి డిఫరెన్స్ అక్కడే తెలిసిపోతుంది. సో బయట జరుగుతున్న దానికి మా దగ్గర ఇస్తున్న ట్రీట్మెంట్ యొక్క క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉండేటప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఇప్పటికీ వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ గారు వచ్చి చెకప్ చేయించుకుంటూ వెళ్తూ ఉంటారు రివ్యూకి ఎవ్రీ 2-3 మంత్స్కి. ప్రతి ఎంప్లాయీకి కూడా ఏ 70% కన్సెషన్ ఉంటుందండి. అంటే అది ఇన్వెస్టిగేషన్స్లో కావచ్చు లేకపోతే మెడిసిన్స్లో కావచ్చు, వెయిట్లో అయినా సరే 70% అనేది చాలా హ్యూజ్ డిస్కౌంట్ అనమాట. మా యాజ్ ఒక ఎంప్లాయీ ఒక పేషెంట్ని తీసుకొచ్చిన తర్వాత 100 రూపీస్ దాంట్లో 70 రూపాయలు వాళ్లే కన్సెషన్ ఇస్తున్నట్టు, మనం కట్టేదాన్ని 30 రూపాయలు. అంటే ఇటువంటి కార్పొరేట్ ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ మాకు, మటుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. అందుకని మీరు ఇక్కడ చాలామంది ఇక్కడ మా దగ్గర వర్క్ ఇప్పుడు చాలా లాంగ్ పీరియడ్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో 4 నెలలకు చేరేసి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళకన్నా కూడా ఇందులో బయటికి వెళ్ళాలనిపించడం అన్నది చాలా తక్కువ. ఎందుకంటే ఇంకా అతనికి అన్ని ఫెసిలిటీస్ యాజ్ ఏ జాబ్ దీనిలో చూసుకున్నా, మెడికల్ ఫెసిలిటీస్ చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కూడా మా కేర్ పేర్లేనే ఉంది, వీ కేర్.